ఐటీ స్కూల్ ఇక్కడ ఐటీ స్కూల్ అయితే అన్ని అందరూ నేర్చుకోవాలి సార్. ఏ బ్యాక్గ్రౌండ్ అదంతా ఏం సంబంధం ఉండదు సార్. అసలు ఎవరైనా ఈజీగా కోడింగ్ ఫ్రీగా ఫీల్ అవుతారు సార్. అంటే ఒక 2 మంత్స్ అట్లా కొంచెం కష్టం అనిపించచ్చు, కాకపోతే తర్వాత ఫ్రీ అవుతారు సార్. ఎటువంటి స్టూడెంట్ అయినా, నాన్ ఐటీ కానీ అయినా, డల్ స్టూడెంట్ ఎవరైనా సరే సార్, ఈజీగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు సార్ కోడింగ్ చేయడానికి. మీ టీచింగ్ ద్వారానే, అది మెయిన్ అంటే మీ టీచింగే సార్, టీచింగ్ ద్వారానే స్టూడెంట్ ఏంటంటే కోడింగ్ మీద ఫీల్ అవుతున్నారు సార్. ఫ్రీగా ఫీల్ అవుతున్నారు. లేకపోతే చాలా కష్టం సార్, బయట టీచింగ్ అవన్నీ వింటే చాలా కష్టం సార్, చేయలేదు సార్ కోడింగ్ అసలు. అసలు ఒకటి చేపియ్యారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాస్ జరిగేటప్పుడు నాకు ఒకటి నచ్చింది సార్. మీరు క్లాస్ జరిగేటప్పుడు క్లాస్ చెప్తారు, క్లాస్ టాస్క్ ఇస్తారు, టాస్క్ ఇమీడియట్గా అప్పుడప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేయించి చేపిస్తారు మొత్తం. కానీ అది ఏ టీచర్ చేయరు సార్. చేయించడమే కాకుండా ల్యాప్టాప్ తీసుకొని చూపించమంటారు. అవును సార్, అది ఎవ్వరు చేస్తారు సార్. మాక్సిమం అందరు ఏంటంటే బోర్డు మీద రాస్తారు, బుక్ లో రాసుకొని వెళ్ళిపోతారు, అట్లా అంతే సార్. ఎవరు చేపియేస్తారు సార్ మాక్సిమం ల్యాప్టాప్ లో, ఎవరు చేపియేస్తారు. కానీ కూడా మెయిన్ గా క్లాస్ అయ్యేటప్పుడు మాత్రం ఎవరు చేపియేస్తారు మాక్సిమం. మళ్ళీ చేపించి అది మళ్ళీ చూసి చెక్ చేసి అంత కేరింగ్ ఎక్కడ ఉండదు సార్, మాక్సిమం ఉండదు. సో నాకు అది కూడా నచ్చింది సార్. అంటే నేను